గదిగ ఆకసాన ఎగురుతుంది రాజసాన అది గదిగో ఆకసాన ఎగురుతుంది రాజసాన జాతి గౌరవాన్ని నిలుపు మువ్వన్నెల జెండా భరత మాత కీర్తి చాట మూర్చగాల నిండా జాతి గౌరవాన్ని నిలుపు మువ్వన్నెల జెండా భరత మాత కీర్తి చాట మూర్చగాల నిండా అది గదిగో ఆకసాన ఎగురుతుంది రాజసాన. అతని పేరు ప్రభాకర్. పుట్టుకతో అంధుడు. రెండు కళ్ళు కనిపించవనే బాధ మనసును ఓవైపు పిండేస్తున్న అంధత్వం భగవంతుడిచ్చిన వరంగా భావించారు. అంధత్వంతో తాను సమాజంలో చిన్నబోగూడదని నిర్ణయించుకున్నారు. బతకడానికి అంధత్వం అడ్డు కాదని, జీవితాంతం తాను ఎవరికీ భారం కాకూడదనుకున్నారు. చూపు లేకపోయినా చదువు అనే జ్ఞానం ఉంటే ఎలా అయినా బతకొచ్చని ఆలోచించారు. అనుకున్నట్టే ఎండాడ దగ్గరున్న అంధత్వ పాఠశాలలో చేరారు. 10వ తరగతి వరకు 6 అక్షరాలున్న బ్రెయిలీ లిపిలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. తరువాత ఇంటర్ డిగ్రీ ఏవియన్ కళాశాలలో పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోతే తన ఆశయం ఎలా నెరవేరుతుందని భావించారు ప్రభాకర్. తాను ప్రపంచాన్ని చూడలేకపోయినా తనకున్న జ్ఞానంతో ఎంతోమందికి లోక జ్ఞానాన్ని చూపించాలనుకున్నారు. దానికి ఒక్క ఉపాధ్యాయ వృత్తి తప్ప వేరేది కరెక్ట్ కాదని భావించారు. అందుకు తగ్గట్టే అడుగులు వేసి మెదక్ జిల్లా సంగారెడ్డిలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం 2006లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసి ఓపెన్ కేటగిరీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై సమాజమే తన వైపు చూసేలా చేశారు. 2007లో తన మొదటి పోస్టింగ్ కే కోటపాడు మండలం ఏకూడూరులో లాంగ్వేజ్ పండిట్గా జాయిన్ అయ్యారు. తర్వాత రెడ్డిపల్లిలో పనిచేశారు. 2009లో పదోన్నతపై తోటగరువు హై స్కూల్కు స్కూల్ అసిస్టెంట్గా వచ్చారు. జ్ఞానంతో కూడిన చదువు, లక్ష్యాన్ని నెరవేర్చాలన్న పట్టుదల ఉంటే జీవితంలో అంధత్వమే కాదు ఏదీ అడ్డురాదని ప్రభాకర్ నమ్ముతారు. పాఠాలు బోధించడమే కాదు, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో లలిత దేశభక్తి గీతాలను చక్కగా ఆలపిస్తారు. నా పేరు సబ్బవరపు ప్రభాకర్ అండి. నేను తోటగారు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా విద్యాభ్యాసం మొట్టమొదటగా లా కాలేజ్ దగ్గర ఉన్న బ్లైండ్ స్కూల్లో చదివాను. స్కూల్ పేరు ఏబిఎం హై స్కూల్. నర్స్ 1 to 5th వరకు విశాఖపట్నంలో చదివాను. తర్వాతేమో విశాఖపట్నం నుంచి 5th వరకే ఉన్నది కాబట్టి దాన్ని హెడ్ క్వార్టర్ నర్సాపూర్లో ఉన్నది, రాయపేట నర్సాపూర్. నర్సాపూర్కి వెళ్ళి 6th to 10th వరకు నర్సాపూర్లో చదివాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. బ్రైలీ లిపిలోనే మొత్తం చదువంతా కూడా నేర్చుకున్నాం. ఈ బ్రైలీ లిపి అంటే 6 చుక్కలతో ప్రారంభమవుతుంది. ఈ 6 చుక్కల్లోనే మొత్తం చదువంతా అన్నమాట. ఈ బ్రైలీ లిపి 1 to 5th వరకు మనం చదువుకుంటే, 1 to 10th వరకు చదువుకుంటే మనకి మొత్తం ఇంకా చదువంతా బ్రైలీ అంతా వచ్చినట్టే లెక్క. తర్వాత డిఎస్సీ 2006లో రాశాను. నాకు 2007లో జాబ్ వచ్చింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న, విద్య, క్రమశిక్షణ, జ్ఞానం లేకపోతే ఎవరి జీవితమైనా తల్లకిందులవుతుందంటున్నారు మాస్టర్ ప్రభాకర్. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో కష్టపడి పనిచేయాలని విశ్వభారత్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభాకర్ మాస్టర్కు శుభాకాంక్షలు తెలుపుతోంది. సమాజంలో అందరికీ కళ్ళున్నాయి, అందరిలాగే మేము లేము. అందరిలాగే మేముండి శుభ్రంగా చూపుంటే ప్రశాంతంగా జీవించేవారం అనేటువంటి బాధ కానీ లేకపోతే అటువంటి ఫీలింగ్ కానీ మీకు ఎప్పుడైనా కలిగిందా? మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే అందరూ అటు ఇటు పరిగెడుతుంటే, వెళ్తూ ఉంటే, బళ్ళ మీద తిరుగుతుంటే, మేము కూడా కళ్ళు ఉంటే బాగుండు కదా. నేను కూడా ఒక బండి మీద తిప్పి తిరిగేవాడిని, లేకపోతే ఒక కారు నడిపేవాడిని, ఒక బైక్ నడిపేవాడిని అని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను అన్నమాట. పక్కన బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదరు నా బ్రదరు అన్నీ నడుపుతాడు, నేను నడపలేకపోతున్నానే, నేను వెళ్ళలేకపోతున్నానే అనే విధంగా. అంటే మన అంటే ఎవరైనా సరే అన్నీ ఉన్న వాళ్ళనే ముందు ప్రాధాన్యత ఇస్తారు. మామూలుగా బ్లైండ్ అనగానే కొద్దిగా తక్కువగా చిన్న చూపు చూసేవాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఈరోజు ఒక టీచర్ స్థాయికి వచ్చామంటే మనం కూడా అందరిలో ఒకరుగా జీవించగలుగుతున్నామని ఇప్పుడు ఈ విధంగా సంతోషిస్తున్నాం. ఒక విధంగా అది బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం అంటూ జీవితానికి అలవాటు అయిపోయింది.